స్వంత ఖర్చులతో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ ప్రజలు అభినందనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి పెద్దపల్లికి చేరిన యువ పోరాట బస్సు యాత్ర బిఆర్ఎస్ రాబందుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేస్తామన్న శివసేన రెడ్డి రాఘవపూర్ గ్రామంలో 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు పెద్దపల్లి ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి నాలుగో రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సంగీభావం తెలిపిన బీజేపీ నాయకులు పూసలకులాని ఎంబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తా పెద్దపల్లి ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి చందపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జాపతి రవి గంగుల రాజు ఏకగ్రీవ ఎన్నిక నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించిన సభ్యులు వెంగట్రావుపల్లిలో కొమ్మరాజు జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి రాఘవపూర్లో బసంత్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ వెంకటేష్ హైదరాబాద్ లో జరిగిన బ్రహ్మగర్జన సభకు తరలి వెళ్లిన పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణులు ప్రతి జిల్లా కేంద్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు।